संगमा सर्वंगमा परलोक राजप प्रतिबिंबमा एसैयनु ఎదుర్కొనగా నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమ వినుమా రాణి ఓ ఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణ వాయిద్య తరంగలలో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివేయేసునందు ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణాలర్పించెనని స్వస్థపరచెని దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమాయుక్తంబుగా నిలువగోరే యేసువా మహిమాయుక్తంబుగా నిలువగోరే యేసువా సహింతువా తీర్పునాడు ఓ సంగమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా చల్లగనైనా వేచగను ఉండినని కది మేలగును నులువేచని స్థితి నీకుంటే బయటకు ఉమ్మబడేదవేమో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కూచుకో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కూచుకో ఆసక్తి తోడ రక్షణనందు ఆసక్తి తోడ రక్షణనందు ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా దేవుని పరిశుద్ధ ఘన నామమునకు స్తుతి కలుగునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి ఈ టీవీ ఛానల్ బృందానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి నేను పరిచర్యలోకి వచ్చి దాదాపు 43 సంవత్సరాలు అవుతూ ఉన్నది అప్పటి నుంచి కూడా నేను పరిచర్యలో ఉన్నాను మరి వివాహాలు జరిపించటం కానివ్వండి చర్చిస్ కట్టించడం కానివ్వండి ఇంకా సంఘాలలో సంఘ కాపురుగా నేను పరిచయం చేస్తూ ఉన్నాను నేను ఉయ్యూరు క్రిస్టియన్పేటలో ఒక 10 ఇయర్స్ పనిచేశాను అక్కడ దాదాపు 3 చర్చిస్ నా ఆధ్వర్యంలో కట్టించడం జరిగింది అలాగే జమేగలోపల్లి వచ్చిన తర్వాత
33 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ కూడా ఆరు చర్చిస్ నా ఆధ్వర్యంలో కట్టించడం జరిగింది. అలాగనే నేను వివాహాలు చేసినటువంటి వారికి బిడ్డలు పుట్టినప్పుడు ఆ బిడ్డల వివాహాలు కూడా నేను ఇప్పుడు జరిపిస్తూ ఉన్నాను. దేవుడు నాకు మంచి ఆయుష్నిచ్చి ఆయురారోగ్యాలతో ఇంతవరకు దేవుడు నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ రోజున మరి ప్రార్థనా టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ప్రోత్సహించగా మరి దేవుని యొక్క వాక్యం చెప్పాలి అనేటువంటి ప్రేరేపణ ఆశ నాకు కలిగి ఉన్నది. అలాగనే మరి ప్రకటన గ్రంథాన్ని మనం చూసినప్పుడు అది వివరించటం అనేది చాలా సంవత్సరాల వరకు దాన్ని చూస్తూ చదువుకుంటూ నేను చెప్పలేకపోయేటువంటి వాడిని. అయితే ఈ మధ్య నేను నా సంఘాలలో నేను బోధించటం ప్రారంభించాను. అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏడు ముద్రలు, ఏడు బోర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు దేవాది దేవుడు మరి పరిశుద్ధుడైనటువంటి యోహాను చేత వ్రాయించినటువంటి ఈ ప్రకటన గ్రంథము ఏమంటాడంటే, ఆత్మ సంగములతో చెప్పు చిన్న మాట చెవుగల వాడు వినుగాక అని. అలాగనే ఆనాడు సంఘాలను ఉద్దేశించి ఈ మాటలు వ్రాయించినాడు. ఈనాడు ఈ సంఘాలకి ఈ మాటలు ఎంతగానో వర్తిస్తూ ఉన్నట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఈ రోజున మొట్టమొదటగా ఎఫెసి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఎఫెసి సంఘము, అలాగనే మరణ సంఘము, పెర్గమ సంఘము, తుయితర సంఘము, సార్ది, ఫిలదెల్ఫియా, లవోదికయ అనే ఏడు సంఘాలు కనిపిస్తున్నాయి. ప్రభు చిత్తమైతే ఏడు సంఘాల గురించి కూడా నేను ఈ టీవీ ఛానల్లో బోధించాలని చెప్పేసి ఆశపడుచు ఉన్నాను. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి మరి నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనాల వరకు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించే వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదటి నీకుండిన ప్రేమ నీవు వదలెత్తివి. నీవు ఏ స్థితిలో నుంచి పడితువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే లేని ఎడలే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాల్ని దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో బలపరచునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ప్రకటన గ్రంథము ప్రభుని యేసుక్రీస్తుకి సన్నిహితంగా ఉన్నటువంటి 12 మంది శిష్యులలో యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్నాడు. యోహాను ఎన్నో శ్రమలకు వచ్చాడు. యోహాను దేవునికి సమీపంగాను ఆయన హత్తుకుని జీవించినటువంటి వాడు, ఆయన మరణ పునరుత్థానాన్ని కళ్ళారా చూసినటువంటి వాడు. యోహాను కాలంలో డోమిష్ అనేటువంటి చక్రవర్తి ద్వారా క్రైస్తవులకు వచ్చినటువంటి శ్రమల విషయములలో యోహాను నిలబడ్డాడు. ఆ కాలంలో మరి యేసు ప్రభుకి యాంటీగా ఉండాలి, అలా ఉండకపోతే మిమ్మల్ని సలసల కాగుతున్న నూల్లో పడేయబడినని చెప్పేసి ఒక శాసనాన్ని పుట్టించారు. దానికి కూడా అందరూ భయపడిపోయి అందరూ నూనె తప్పించుకున్నారు. యోహాను అయితే నేను ప్రభు కొరకే నేను జీవిస్తాను, ప్రభు మాటలు తప్ప నేను ఏం మాట్లాడలేను, నాకు దేవుడనేవాడు ఉంటే ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే, నేను ఆయనతో ఉన్నాను, ఆయన చూశాను, ఆయన చనిపోవడం చూశాను, ఆయన తిరిగి లేవటం చూశాను, ఆయన నాకు అప్పగించిన బాధ్యతను బట్టి నేను ప్రభు కొరకు నిలబడతాను అని అంటే యోహాను తీసుకెళ్ళిపోయి ఆ సలసల కాగుతున్న నూనెను ఇంకా బాగా పెంచి ఆ నూనెలో పడేస్తే యోహాను ఏమాత్రం కాలలేదు. కాలకపోతే అప్పుడు రాజుగారు ఆజ్ఞాపించాడు, ఇతను మనం చంపలేము, ఇతను తీసుకెళ్ళిపోయి ఆ పద్మస్ లంకలో పడేయండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తే యోహాను తీసుకెళ్ళిపోయి పద్మస్ లంకలో పడేస్తే అనేక జంతువులు, మృగాలు వచ్చేసి ఆయన్ని ఏం చేయలేకపోయాడు, నమస్కారాలు పెట్టి పక్కకు వెళ్ళిపోయి. అప్పుడు యోహాను ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి చెప్పిన మాటలన్నీ కూడా ప్రకటన గ్రంథాన్ని వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజల మొట్టమొదటి సంఘానికి
ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించే వాళ్ళు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నీ కష్టములు నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాక తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువని నేను ఎరుగుదును నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారం భరించి అవయలేదని నేను ఎరుగుదును ఇక్కడ సంఘ విషయానికి వచ్చినట్లయితే ఈ సంఘం ఎఫెసి మహాపట్టణముల కట్టబడింది ఎఫెసి అది వ్యాపారానికి నిలయము అది చాలా మంచి ఆస్తి పోర్లు అక్కడ ఉన్నారు అయితే క్రైస్తవులు లేరు మొదటగా లేనప్పుడు పల్లికారులకు సువార్త చెప్తే ఆ పల్లికారులందరూ కూడా దేవుని యొక్క వాక్యమును విని వారు ఆశీర్వదించబడ్డారు ఐశ్వర్యవంతులయ్యారు అయినప్పుడు ఒక మంచి సంఘాన్ని కట్టారు ఆ సంఘానికి ఒక మంచి చర్చ్ కట్టారు అందుకని ఎఫెసి సంఘమని పేరు పెట్టబడింది అయితే ఆ సంఘములో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈనాడు ఉన్నట్లుగా ఆనాడు అబద్ధ బోధకులు ఉన్నారు నికోలాయితుల బోధలో ఆనాడు చెలిపేడే బోధకులు అనేక మంది ఉన్నారు ఈ సంఘం అయితే సంఘ విషయంలో చాలా పటిష్టం కలిగి చాలా నిశ్చేత కలిగి సంఘాన్ని కాపాడుకుంటున్నారు సంఘస్థులు అబద్ధ బోధకులు కానివ్వండి అబద్ధ సేవకులు కానీ వారు వస్తే వారు వాళ్ళేనని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేసి సంఘ విషయంలో చాలా నిశ్చంతగా వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళు చాలా పేదరికములో ఉన్నటువంటి వీరు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క వాక్యం వాళ్ళలో ఫలిస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడి సంఘం బాగా అభివృద్ధి అయింది అభివృద్ధి అయింది అన్ని విషయాలు దేవుని దృష్టిలో బాగానే ఉన్నాయి కానీ వీళ్ళల్లో ఒకటి కొదువుగా ఉన్నది అది ప్రభు వారికి ఎత్తు చూపించాడు అదేంటంటే మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు నీవు మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు నీవు ఏ స్థితిలో నుంచి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితేనే సరే లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని నేను తీసివేస్తానని చెప్పేసి ప్రభువు చెప్పాడు ఆ సంఘములో ఉన్నటువంటి దీపస్తంభం ఏంటంటే మంచి వర్తమానం చెప్పగలిగిన దైవ సేవకులు మంచి వర్తమానం చెప్పగలిగినటువంటి దైవ సేవకులు ఉండటం వల్ల సంఘం అభివృద్ధి అయింది సంఘం దీవించబడింది దేవుని ప్రజలారా మరి నేను జమ్మిగూడపల్లి ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పుడు సంఘంలో కాపర్లేడు సంఘం అంతా చెదిరిపోయింది గొర్రె కాపర్ లేని గొర్రెలు అయిపోయారు మరి ఎప్పుడైతే కాపరిగలను తీసుకొచ్చి ఇక్కడికి అప్పగించారో అప్పుడు నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏడుగురు మాత్రమే ఉన్నారు సంఘంలో పెద్ద సంఘం గొల్లోపల్లి పురాతన సంఘం అది అయితే ఏడుగురు ఉన్నారు నేను వెళ్ళినప్పుడు ఆ ఏడుగురు చర్చ శిథిలావస్థలో ఉంది పాస్టర్స్ హౌస్ కూడా శిథిలావస్థలో ఉంది ఏడుగురితో కట్టబడినటువంటి ఆ సంఘాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఆ సంఘంలో ఉండడానికి చర్చి శిథిలావస్థలో ఉంటే ఆ చర్చి కూడా కట్టడం జరిగింది పాస్టర్ గారి ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంటే ఇల్లు కూడా కట్టడం జరిగింది నాకంటే ముందు నేను వెళ్ళిన తర్వాత మధ్యలో విషయం ఏంటంటే దీపస్తంభాన్ని దేవుడు తీసివేశాడు అక్కడ కాపర్ లేడు వెళ్ళిపోయాడు కాపర్లో వెళ్ళిపోయాడు ఆ సంఘస్థులు చెదిరిపోయి చెదిరిపోగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆదివారం వచ్చిందంటే ఆ చర్చి చుట్టూ కూర్చునేవాళ్ళు అడుగుల మీద సూర్యమంటే ఆనాడు ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఏ జోసెఫ్ గారు ఎవరో ఒకరిని ఆరాధన జరిపించడమని పంపించేవారు అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారేమని చెప్పేసి చూసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మరి అలాంటి పరిస్థితులలో మరి నన్ను నేను అంతకుముందు ఊయూరు క్రిస్టియన్ పేటలో పనిచేసుకుంటుంటే నాకు నచ్చచెప్పి మీరైతేనే సంఘంలో పరిచర్య బాగుంటుంది మీరు దాన్ని మళ్ళీ తిరిగి మరి కట్టగలరా అని చెప్పేసి నాకు చెప్పి నన్ను బాధ్యతగా అక్కడ అప్పగించారు నేను కాపరిగా నేను వెళ్ళినప్పుడు దేవుని ప్రజలారా మరలా ఆ సంఘానికి దీపస్తంభం అనేటువంటిది నిలబడిందని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాను ఎందుకనంటే ఈనాడు సంఘం అభివృద్ధి అయింది నూతన మందిరాన్ని కట్టుకోగలిగాం నూతన గృహాన్ని కట్టుకోగలిగాం ఆ సంఘం ఎంతో ఆశీర్వదించబడింది దేవుని ప్రజలారా ఈనాడు ఈ ఒక ఎఫెసి సంఘమే కాదు ఒక జమేగలోపలి సంఘమే కాదు అన్ని సంఘాలతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక మనము మొట్టమొదటి దేవుని సన్నిధికి ఆశీర్వదించబడిన తర్వాత మనం మన స్థితి ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటి స్థితిని మనం మర్చిపోకూడదు దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఈ విధంగా సంపాదన కలిగి ఉన్నాం లేదంటే ఇవన్నీ కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం
రక్షించబడినటువంటి విధానాన్ని మర్చిపోకుండా మన ఆత్మను మనం కొనసాగించుకోవాల్సినటువంటి వారమయ్యున్నాం. మరి వాస్తవంగా చూసినట్లయితే కొత్తగా బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళక పరివర్తన చాలా బాగుంటుంది. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మరి తర్వాత చూసినట్లయితే మామూలుగానే జీవిస్తూ ఉంటారు, మామూలుగానే జీవిస్తారు. కానీ ప్రభు వార్త ఏమంటున్నాడంటే నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు నులివెచ్చని స్థితిలో ఉంటున్నావు, నులివెచ్చని స్థితి నాకు అసహ్యం అని అంటున్నాడు. ఈనాటి క్రైస్తవుని జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము బాప్తిస్మం పొందాము, రక్షణ పొందాము, సంస్కారం తీసుకుంటున్నామని చెప్పుకునేటువంటి విషయం కాదు. కానీ ప్రభు మనల్ని చూస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏంటంటే బాప్తిస్మం తీసుకోగానే సంస్కారం తీసుకోగానే రక్షణ పొందేశాం అనేటువంటిది కాదు. అపొస్తలుల కార్యములో ప్రభు అంటాడు, అంతము వరకు సహించు వాడెవడో వాడి రక్షణ పొందునని. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో వారు రక్షణ పొందుతారని ప్రభు చలవిచ్చాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంఘాలలో ఉన్నటువంటి మనము, మనం ఏ స్థితిలో ఉన్న మనలను మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారు. మనలను మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు సంఘాలలో అనేక మంది అబద్ధ బోధకులు వస్తున్నారు, అబద్ధ సేవకులు వస్తున్నారు. ఈ విషయం సంఘాలకు కూడా తెలుసు, సంఘాలకు తెలిసి ఎఫెసి సంఘము లాగానే జాగ్రత్తగానే ఉంటున్నారు. ఉండి మాత్రం ప్రయోజనం ఏముంది? మన పరిస్థితి, మన స్థితి మనం పోగొట్టుకోకూడదు. ప్రభు ఈ సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరిక, ఈ సంఘం ద్వారా మనకి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు, నీవు ఏ స్థితిలో నుంచి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మరలా మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అని అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన స్థితి మనం ఎలాగున్నామో మనలను మనమే పరిశీలన చేసుకోవలసినటువంటి వారం అయినం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన యొక్క రాకడ సూచనలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, భూకంపములు, కరువులు, తెగుళ్ళు, కరోనా, యాక్సిడెంట్లు, అలాగనే దేవుని ప్రజలారా, మరి మన భారతదేశంలోనే మరణకాండ అనేటువంటిది ప్రారంభమై, మరి మణిపూర్లో ప్రారంభమైంది, ఉత్తరప్రదేశ్లో అంతా మరి తిరుగుచు ఇంకా అక్కడక్కడ కూడా ప్రవేశిస్తూ ఉన్నది. మరి ఎలక్షన్ 1 ఇయర్కి రాబోతుంది. ఈ విషయంలో మరి ఈ మతాలని పేరట రచ్చగొట్టి ఈ విధంగా చేయాలని చెప్పేసి మరి చూస్తున్నారేమో కానీ తెలీదు. ఏదేమైనా క్రైస్తవులకి కొన్ని అగ్ని పరీక్ష లాంటి పరీక్షలు వస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా మనము నిలబడాలి. మనం మన స్థితిని మనం మర్చిపోకూడదు. మారు మనసు పొందామని చెప్పుకున్న దానికంటే, సంస్కారం తీసుకుంటున్నామని చెప్పుకునే దానికంటే మనం నిలబడి ఉన్నామా లేదా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నిలబడావు, మేము రక్షణ పొందాం, మేము సంఘ పెద్దలం అని చెప్పుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోమని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు, మనం రక్షించబడ్డాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనం, మనలను మనమే పరిశీలన చేసుకోవలసినటువంటి వారమైనం. మనం నిత్యము కుటుంబ ప్రార్థనలో కానివ్వండి, మన సంఘ యొక్క ఆరాధన క్రమాల్లో కానివ్వండి, మనం ఎవరిని గురించి అనేటువంటిది కాదు, మనలను మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, నీవు నికోలాయితులు క్రియలను ద్వేషించుస్తున్నాను, నేను కూడా ద్వేషించుస్తున్నాను, మంచిదే. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, తెలివిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వీరునిగాక. జయించినటువంటి వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజం పనిస్తాను అని అంటున్నాడు. జయించినటువంటి వానికి అనంటే ప్రభుని యేసుక్రీస్తు లోకాన్ని జయించి తండ్రి కుడి పార్శ్వములు కూర్చున్నాడు. అలాగనే మనము కూడా రక్షించబడినది మొదలుకుని ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికైనా మనం వాటినన్నిటిని కూడా జయించి ప్రభు సన్నిధిలో మనం నిలబడవలసినటువంటి వారమయ్యున్నాం. ఈ ఎఫెసి మొట్టమొదటి సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ప్రభు ఈ సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, నీవు ఏ స్థితి నుంచి పడుతూ అది జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి మారు మనసు పొందమని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మోక్షానికి మార్గం ఏంటంటే మారు మనసే మోక్షానికి మార్గం. అలాంటి మార్గం చేయగలిగిన ఏ దేవుడు లేరు. ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. ఆయన భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేస్తానని చెప్పిన ప్రభు
చెప్పిన రీతిగా నిలేసి ఆయన 40 దినాలు అందరికీ కనిపించి అందరూ చూస్తూ ఉండగానే ఆయన మేఘాల మీద ఆరోహణం అయ్యాడు ఆయన మేఘాల మీద ఆరోహణం అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు శిష్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు దేవదూతలు మాట్లాడారు ఏమన్నారంటే ఓ గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు ఈ యేసు ఏ రీతిగా మేఘాల మీద వెళ్ళాడు అదే రీతిగా మరలా ఆయన వస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయినట్టుగా పరిస్థితి మనం చూస్తున్నాం గనక మేఘాల మీద వెళ్ళినటువంటి ప్రభువు యేసుక్రీస్తు మరలా మేఘాల మీద ఆయన రాబోతున్నాడు శిష్యులు అడిగారు అయ్యా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు నీ రాకడకని యుగ సమాప్తికి చూచలేవు మాతో చెప్పమనంటే ప్రభువు యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలన్నీ ఉన్నాయి అబద్ధ బోధకులని రాజ్యం మీదకి రాజ్యం జనం మీదకి జనం ఈ వాక్యము లోకమందంతటను ప్రకటించబడును అటు తర్వాత అంతము వచ్చును నా రాకడికి అనేక మంది అబద్ధపు క్రీస్తులు అబద్ధపు బోధకులు వస్తారని అలాగనే నా రాకడ ఎలాగుంటుందంటే నోవహు కాలంలో ఉన్నట్టు ఉంటుంది నోవహు కాలంలో జలప్రణయం ముందు రోజు వరకు కూడా ప్రజలు తినుసు త్రాగుసు వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత జలప్రణయం వచ్చేసింది నా రాకడ ఎలాగుంటుందంటే ప్రభు చెప్పిన మాటలు ఇద్దరు పొలం వెళ్ళిపోతే ఒకళ్ళు ఎత్తబడుతున్నారు ఒకళ్ళు ఎడబడుతున్నారు ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకళ్ళు వెడబడుతున్నారు ఒకళ్ళు వెత్తబడుతున్నారు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ప్రభులోకి వచ్చినది మొదలుకొని మన జీవితం అంతా కూడా మనము ప్రభు కొరకే మనం నిలబడవలసినటువంటి వారమైన ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రభు చెప్పుచున్న మాటిదే జయించినటువంటి వారికి పరదేశిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపలిస్తానంటున్నాడు తాజ్యంగా మానవుడికి బలమైన ఆహారం కావాలంటే యాపిల్లు ద్రాక్షలు దానిమ్మ ఫ్రూట్స్ పెడతారు డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహా అది శరీరానికి మాత్రమే మనము నిత్య జీవానికి వారసులం కావాలంటే దేవుని ప్రజల పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలమును మనం భుజించగలిగినటువంటి యోగ్యత మనం సంపాదించుకోవాలి అది ఎవరికి ఇస్తానంటున్నాడంటే ప్రభు జయించినటువంటి వారు నువ్వు ఏ విషయంలో పడిపోకూడదు ఏ విషయంలో జారిపోకూడదు కష్టం వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శోధనలు వచ్చినా ఆటంకాలు వచ్చినా కొంతమంది ఏం చేస్తారంటే పడిపోతూ ఉంటారు జారిపోతూ ఉంటారు ఏం దెబ్బాయి అంటే వాళ్ళు ఆటంకాలు చెప్తూ ఉంటారు ప్రభు యేసుక్రీస్తు మాట్లాడతాడు ఏమనంటే ప్రతివాడు తమ శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి తమ శిలువనెత్తుకుని నన్ను వెంబడించిన వాడు నా శిష్యుడు కానేరడు అని అంటాడు ఎందుకంటే మేము చర్చికి రాలేకపోతున్నాం అని అంటే మేము గేదలను లోనుకి తెచ్చుకున్నామండి అప్పు తీర్చాలి అందుకు రాలేకపోతున్నాం ఎందుకని మీరు ప్రార్థన మానేరంటే కూతురు అల్లుడు హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్తారు ఎందుకు ప్రార్థనకు రావట్లేదండి ఏదో ఒక ఆటంకం ఇవన్నీ సిలువ ఆ సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలంటాడు ప్రభు తమ సిలువనెత్తుకుని నన్ను వెంబడించిన వాడు నా శిష్యుడు కానేరడు కాబట్టి ఈ లోకములో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకములో మనం మారు మనసు పొందినటువంటి మనము మారు మనసు పొందేమని చెప్పేసి చెప్పుకోవటం అనేటువంటిది కాదు కానీ మనకు వస్తున్న ఆటంకాలు అభ్యంతరాలు వీటినన్నిటిని కూడా మనం జయించి మనం నిలబడినట్లయితే ఆ జీవవృక్ష ఫలాలు ప్రభు తిననిస్తానంటున్నాడు ఆ జీవవృక్ష ఫలాలు మనం తినినట్లయితే ఇంకా మనకు రెండో మరణం లేదిక తీర్పు లేదు రెండో మరణం కూడా లేదు మనకి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములకు దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు కనుక ప్రభునందు దేవుని ప్రజలారా ఈ ఎఫెసి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఖరి వరకు నిలబడాలి పడిపోయావు నువ్వు ఏ స్థితిలో నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకుని మరలా మారు మనసు పొందమని చెప్పేసి అని అంటున్నాడు ఈనాడు మన సంఘాల్లో సంఘాల్లో ఉన్నటువంటి మనము అది జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు మోక్షానికి మార్గం ఏంటంటే మారు మనస్సు యేసు ప్రభు మన కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటాడు 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు అని అంటాడు పరలోకానికి మార్గము యేసయ్య ఏర్పాటు చేశాడు ఎంతమంది దేవుళ్ళు అనబడ్డారు కానీ ఏ వేదం కూడా ఆ మాట చెప్పినటువంటి దాఖలండి ఎందుకంటే వాళ్ళు ఆ మార్గం వేయలేదు కాబట్టి ఆ మాటలు చెప్పలేకపోయారు ప్రభు యేసుక్రీస్తు ఈ భూలోకములో నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసి నేనే మార్గమును సత్యమును జీవమునని ప్రభువు మాట్లాడుతున్నాడు కనుక ఆ మార్గాన్ని మనం కనుగొనగలిగి ఆ మార్గములో మనం జీవిస్తూ
మనం ఆ మార్గాన్ని విడిచిపెట్టుకొని యేసు మార్గములో జీవించినట్లయితే మనం నిత్య రాజ్యానికి మనం వారసులం అవుతాం. మన ప్రాణం ఒక నీటి బుడగ లాంటిది. మనం ఎప్పటి వరకు జీవిస్తామో మనకే తెలియదు. ఏది అడిగినా దాదాపు చెప్పగలుగుతాం. ఎన్ని రోజులు బ్రతుకుతామన్న మాటకు మనం ఎవరూ కూడా సమాధానం చెప్పలేము. దేవుడు ఆ విషయాన్ని మనకు మరుగు చేశాడు. దేవుని ప్రజలారా, మనం అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతామేమో కానీ మన మరణాన్ని గురించి మనం చెప్పలేము. మరణిస్తే ఇంకా ప్రయోజనం అనేటువంటిది లేదు. చాప్టర్ క్లోజ్. దేవుని యొక్క వాక్యం చెబుతుంది మరణించినటువంటి వారి విషయంలో వారు ప్రేమింపరు, పగపెట్టుకున్నారు, అసూయపడరు. సూర్యుని కింద జరుగుబాటులో వారికి ఏమాత్రమును వంతు లేదు అని అంటాడు. నిజంగా మహానుభావులు ఎంతమందో చనిపోతున్నారు. నేను నా సర్వీసులో కొన్ని వేల భూస్థాపన కార్యక్రమాలు చేశాను. హెమాహేములు పెద్ద పెద్దోళ్ళు అనేక మంది. ఈ కరోనా వచ్చిన టైంలో నాకంటే చిన్నోళ్ళు చాలామంది చనిపోయారు. నాకంటే పెద్దోళ్ళు చాలామంది చనిపోయారు. నేను ఉన్నాను అంటే అది దేవుని సంకల్పం తప్ప మరొకటి కాదు. నా మీద కూడా వచ్చింది కరోనా, కానీ నన్ను తాకనిలా దేవుడు నన్ను దాటి వెళ్ళిపోయి ఈరోజు ఏం జరుగుతుందో అది ఎవరికి తెలియదు. నేను ఇంతకాలం నా సర్వీసు, నేను చేసిన పరిచర్యలు కొన్ని వరకు చెప్పాను. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతామన్న మాటకు ఎవరైనా అడిగితే నేను ఏం సమాధానం చెప్పలేను. దేవుడు ఎప్పటి వరకు నన్ను ఉంచుతాడో అప్పటి వరకు నేను దేవుని సేవ చేయాలనేటువంటి నా లక్ష్యం. ఎందుకనంటే మా తల్లిదండ్రులకు మేము ఐదుగురు సంతానం. నేను పుట్టినప్పుడు చాలా హీనంగా ఉన్నాను. నలుగురు పిల్లలు ఉన్నారు కదా, ఇదెందుకు పారేసేయండి అని చెప్పేశారంటే మా అమ్మగారు వీడు గనక బ్రతికితే నేను దేవుని సేవకిస్తామని చెప్పేసి చెప్తే దేవుడు నన్ను బ్రతికించాడు. ఆనాడు అంత హీనంగా ఉన్నటువంటి వాణ్ణి నన్ను ఈనాడు ఇంతగా దేవుడు నన్ను పెంచాడు అంటే ఆయన సేవలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. సేవ అంటే మామూలుగా అపోస్తలుడైన పౌలు రాశాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నానని సువార్తలో వ్రాయబడింది. నిజంగా సంఘాల్లో మంచి ఉంటుందో చెడు ఉంటుందో ఎక్కడేముంటుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రభు తోడుగా ఉంటున్నాడు కాబట్టి సంఘాలను ఇంతకాలం సేవ చేయగలుగుతున్నాం, పరిచర్య చేయగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా పరిచర్య కాకుండా అనేక మందిని నీ సేవకులుగా తయారు చేశాను. అనేక మందిని సంఘాలు అప్పగించాను. నేను సంఘాల్లో పరిచర్య చేసినటువంటి పిల్లల వివాహాలు చేయటం కూడా జరుగుతుంది. దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడు, కాపాడుతున్నాడు. కానీ సహోదరి సహోదరులు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఎఫ్ఎస్సి సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, అన్నీ ఒకే బాగానే ఉంది కానీ నువ్వు స్థితి మార్చిపోతున్నావు. మొదట ప్రేమ నువ్వు విడిచిపెట్టేశావు. నీవు ఏ స్థితిలో నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి మారు మనసు పొందితేనే సరి, లేకపోతే అంటున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడైనా, విశ్వాసైనా, బోధకుడైనా, ఎవరైనా సరే ఎవరికి వారే పరిశీలన చేసుకుంటే మంచిది. అపోస్తలుడైన పౌలు అని అంటాడు, బోధించి నేను భ్రష్టుని అయిపోతున్నానేమో అని, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అని అంటాడు. సేవకులం అనేటువంటి మనం కూడా బోధించటమే అనేటువంటిది కూడా కాకుండా మన స్థితి ఎలాగుంది, మన స్థితి ప్రభువుకి అంగీకారం ఉంటుందా, మనం ప్రభువులని జీవిస్తున్నాం, తప్పిపోయి జీవిస్తున్నాం, ఏ విషయంలో ఎక్కడైనా పడిపోతున్నామా అనేటువంటి హృదయ పరిశీలన చేసుకోవటం అనేటువంటిది చాలా మంచిది. దేవుని ప్రజలారా, ఇక్కడ ఎఫెసి సంఘ విషయంలో చూసినట్లయితే నిజంగా ఎఫెసి సంఘం చాలా పేదరికం కలిగినటువంటి సంఘం. ఆ పేదరికం కలిగినటువంటి సంఘాన్ని దేవుడు గొప్ప సంఘంగా చేశాడు. ఎందుకనంటే నమ్మినటువంటి వారిని తలగా చేస్తారు కానీ త్వాగా చేయరు. 100 సంవత్సరాల క్రితం మన సిబిసిఎన్సి చరిత్ర చూసినట్లయితే, మన యొక్క మొత్తం ప్రజలందరూ కూడా చూస్తే అంటరాని వారిగా చూసినటువంటి పరిస్థితి, ఎంతో పేదరికంగా ఉన్నటువంటి, చదువులు లేవు, హాస్పిటల్ లేవు, ఆరాధనలు లేవు. కెనడా మిషనరీలు వచ్చి చర్చెస్ కట్టించి స్కూల్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్ ఏర్పాటు చేసి మరి ఇవన్నీ ఏర్పాటు చేసి మనకి అప్పగించలేరు. ఆనాడు ఉన్న స్థితి ఈనాడు మారిపోయిందంటే గల కారణం కెనడా మిషనరీలు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. మనకు వెలుగు వచ్చింది. ఆ వెలుగు ద్వారా జ్ఞానోదయం కలిగింది. ఆ జ్ఞానాన్ని బట్టి ఈనాడు మనం ఎలాగున్నాం కాబట్టి మరి దేవుడిస్తున్నటువంటి హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకుని మన స్థితి ఎలాగుంది, పడిపోయామా, జారిపోయామా, చల్లారిపోయామా, తొట్టిల్లిపోయామా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనకు మనమే పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో జీవించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు నాయన.
మీ దినదాసునైనటువంటి నన్ను నిలబెట్టుకుని ప్రజలతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ విత్తన వాక్యమును ప్రభువ నీరు కట్టి ఫలింపచేయండి నాయన. ఈ వాక్యము ఎంత దూరమైతే వినిపిస్తుందో వారందరూ కూడా ఆసక్తి కలిగి మా నాయన ఈ ప్రకటన గ్రంథములు విడిచిన యొక్క అంశం ప్రభువ నువ్వు ఏ స్థితిలో నుంచి పడితే వారికి జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి మారు మనసు పొందమని చెప్పావు కాబట్టి అలా హృదయ పరివర్తన చెంది ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో నీ మార్గములు జీవించడానికి మీ కృప దయచేయమని మా కొరకు మరలా రెండోసారి రాబోచున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.